हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो जंतिकलु गुल्लगुल्लगा एला प्रिपेयर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। चाला बागा वस्तायी। कोद्दिगा पुट्नाल पप्पु वेसी ई जंतिकलु चेसारंटे चाला टेस्टीगा उंटायी। ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి। ఇప్పుడు ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లి చూసేయండి। గుల్లగా కరకరలాడే ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్ని తీసుకోండి। మీరు ఇంత క్వాంటిటీ వద్దు అనుకుంటే చిన్న గ్లాస్ తో కూడా చేసుకోవచ్చు। ఈ విధంగా ఒక గ్లాస్ వరకు నిండుగా పుట్నాల పప్పుని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఎక్కడ పప్పు అనేది తగలకూడదన్నమాట। చక్కగా అలా పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి। తర్వాత ఈ విధంగా ఒక పెద్ద గిన్నెని తీసుకోండి పిండి కలుపుకోవడానికి। అందులో ఈ విధంగా ఒక జల్లెండి పెట్టుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని కదా చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని ఆ జల్లెల్లోకి వేసుకుని చక్కగా జల్లించుకోండి। ఈ పిండి జల్లించుకోవడానికి సన్నగా మనకి పిండి జల్లెడ ఉంటుంది దాంతో జల్లించుకోవాలి। ఇలా మొత్తం పిండి అంతా కూడా జల్లించుకున్న తర్వాత మళ్ళా ఆ జల్లెల్లో ఉన్న ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసేయండి। మళ్ళా తిరిగి అదే జల్లెండి పెట్టుకుని ఏ గ్లాస్ తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నారో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ పుట్నాల పప్పుకి నాలుగు గ్లాసుల బియ్యం పిండిని తీసుకోండి। ఇది పొడి బియ్యం పిండే, తడి బియ్యం పిండే ఏమీ అవసరం పడదు। నార్మల్ గా మనకి బయట స్టోర్ లో దొరుకుతుంది కదా ఆ బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు పట్టించుకుని కూడా చేసుకోవచ్చు। ఇలా నాలుగు గ్లాసుల బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి। ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు అయితే పడుతుంది, మీరు చూసుకుని వేసుకోండి। తర్వాత ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకోండి। మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది। తర్వాత ఒక మూడు టీ స్పూన్ల వరకు వాము వేసుకోండి, వాము అరుగుదలకి మంచిది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది। అండ్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి, జంతికలు తినేటప్పుడు మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది। తర్వాత ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి। ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల జంతికలు అనేవి గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి। ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేట్లు కలుపుకోండి। పిండి ఈ విధంగా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ గ్లాస్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో నీళ్ళని మరగనివ్వాలి। బాగా కాగాల్సిన అవసరం ఏం లేదు, ఈ విధంగా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి। నీళ్లు కూడా గోరువేడిగా ఉండకూడదు, గోరువేడి కన్నా ఇంకొంచెం ఎక్కువగానే ఉండాలి। ఇప్పుడు ఈ నీళ్లను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలో సెంటర్లో కొద్దిగా అలా పెట్టేసుకుని హోల్ లాగా ఆ సెంటర్లోకి ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకోండి। నీళ్లు మొత్తం కూడా ఒకేసారి పోసుకుని కలుపుకోవద్దు, చూసుకుంటూ కలుపుకోవాలి। వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి మాత్రం పెట్టద్దు, గరిటెతోనే కలుపుకోండి। ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో పిండంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి। మనకి ముద్దలాగా రాదు, ఇప్పుడు వేడి మీద కలపడానికి కష్టమవుతుంది। ఫస్ట్ కొద్ది కొద్దిగా పోసుకుని తడి పొడిగా పిండిని కలుపుకోవాలి, అంటే సగం కన్నా కొంచెం పైగానే నీళ్ళనేవి పడతాయి। మనం తీసుకున్న మూడు గ్లాసుల నీళ్ళల్లో ఇలా తడి పొడిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ అలా పిండిని లైట్గా అలా అద్దేసుకుని గిన్నె ఆ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె మీద మూతను పెట్టుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। ఆ వేడికి పిండి అనేది సాఫ్ట్ అవుతుంది, అప్పుడు జంతికలు అనేవి గుల్లగా బాగా వస్తాయి। ఒక ఐదు నిమిషాల పాటు పిండి నానిన తర్వాత ఇప్పుడు పిండి అనేది చక్కగా కలిసేట్లు ఒకసారి చేత్తో కలుపుకోండి। పిండి మరీ అంత వేడిగా ఏముండదు, గొరువేడిగా ఉంటుంది, చేత్తో పట్టుకోవచ్చు। కలుపుకున్న తర్వాత ఇందాక మనకి మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా లైట్గా వేడిగా ఉంటాయి, ఆ గోరువేడి నీళ్లను ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి। నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ అంటే ఎలా ఉండాలి పిండి అనేది। కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, అలాగని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని మరీ పలుచగా చేసుకోవద్దు। ఎక్కువ పలుచగా చేశారంటే నూనె పీల్చేస్తాయి అండ్ జంతికలు అనేవి గుల్లగా కూడా రావు, మెత్తగా అయిపోతాయి। అందుకోసం చక్కగా ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుని తర్వాత పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ అలా మొత్తం చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి। చూడండి, ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను। ఒకవేళ మనం తీసుకున్న మూడు గ్లాసుల నీళ్లు సరిపోలేదు అని అనుకుంటే అదే గిన్నెలోకి మరొక గ్లాస్ నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో లైట్గా వేడవనివ్వండి, గోరువేడి అయితే సరిపోతుంది, ఆ నీళ్లతోనే పిండిని కలుపుకోవాలి, చల్లటి నీళ్లతో పిండి కలుపుకోవద్దు। ఇప్పుడు జంతికలు వేసుకోవడానికి ఈ విధంగా జంతికలు వేసుకుని గిద్దల్ని తీసుకుని ఈ విధంగా మూడు హోల్స్ ఉన్న పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుని ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి। తర్వాత ఫస్ట్ కొద్దిగా ఒక టీ స్పూన్ అంతా నూనెను వేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు, తర్వాత ప్రతిసారి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు।
ఇలా నూనెకు గిద్దలకి చక్కగా చేతితో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా చేతిలోకి తీసుకుని చక్కగా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకుని ఆ పిండిని గిద్దల్లోకి పెట్టేసేసుకుని పైన ఉంటుంది కదా దాన్ని పెట్టేసేసి ఇలా రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకుని నూనె కాగనివ్వండి. ఈలోపు నేను మీకు జంతికలు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. సో ఈ విధంగా మనం ఈ గిద్దల్ని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇలా ఒక గెరిటెను తీసుకుని దానికి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఫస్ట్ టైము. తర్వాత అవసరం పడదు. ఇలా కొద్ది కొద్దిగా ఈ విధంగా పిండిని చుట్టూ తిప్పుకుంటూ ఇలా లైట్గా జంతికలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మీరు డైరెక్ట్గా నూనెలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చేతితో కూడా చక్కగా వేసుకోవచ్చు. చేతితో వేసుకోవడం భయం ఉంది లేదంటే బిగినర్స్ అయితే ఇలా డైరెక్ట్గా ఆ గెరిటెను తీసుకెళ్ళి నూనెలోకి వేసేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను వేసేటప్పుడు ఎలా వేసుకోవాలి అనేది. చేతితో కూడా ఈజీగానే ఉంటుంది. ఇలా చూడండి, ఇలాగ జంతికను తీసుకుని ఇలా రౌండ్గా ఒక రెండు సార్లు అలా తిప్పేసేసి ఎండ్ చేసేసేయండి అంతే. ఇలాగే మిగిలిన పిండితో కూడా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక మూడు లేక నాలుగు ప్రిపేర్ చేసుకోండి బాండీలోకి సరిపడినన్ని. ఇప్పుడు నూనె కాగాలి. నూనె ఈ విధంగా కాగిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికను ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకుని హై ఫ్లేమ్లో చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకుని హై ఫ్లేమ్లో ఇవి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఒక పక్క ఫ్రై చేసుకుంటూ వేరొక పక్క చక్రాల గిద్దల్లోకి, అంటే జంతికల మిషన్ ఉంటుంది కదా అందులోకి పిండిని స్టఫ్ చేసుకుని పెట్టుకోండి. సెకండ్ టైం వేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలన్నమాట. అండ్ పిండి మీద కంపల్సరీగా ఒక మూతని కవర్ చేసుకోండి, లేదంటే పిండి తడారిపోతుంది. చూడండి, ఇక్కడ నేను మీకు జంతిక చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత మీకు తెలిసిపోతుంది క్రిస్పీగా ఉన్నాయని. అప్పుడు తీసి వీటిని ఒక జల్లెల్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా జంతికల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా జంతికలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే నెల నుంచి రెండు నెలల పాటు స్టోర్ ఉంటాయి. మీరు ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకపోయినా చిన్న గ్లాస్తో కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ నేను మీకు ఒకటి ఇలా తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి, కరకరలాడుతూ గుల్లగుల్లగా బాగా వచ్చాయి, నూనె కూడా ఎక్కువగా పీల్చవు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.